అబ్బా నాయనా, ఈ మర్దర్లో టెన్షను, బుర్ర హీట్ ఎక్కిపోతుంది అయ్యా. ఒక గంట సేపు మసాజ్ చేయించుకుంటా. ఏ మాణిక్యం, నమస్కారం అండి. నువ్వెవరయ్యా? మా మసాజ్ మాణిక్యండి. ఆడమా బావండే, ఆయిల్ కోసం బ్యాంక్కి వెళ్ళాడండి. మీకు ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని మొత్తం చెప్పాడు సార్. ఒక గంట సేపు నన్ను నేను మర్చిపోవాలయ్యా. ఒక పట్టు పట్టు. మీరు రండి దొరగారు. మీరెందుకు సార్? నేను ఇప్పుతాను కదా. నెత్తురు బదులు అత్తర పారొచ్చే సార్. బాబుకి పైసా కట్టం తీసుకోకుండా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. ఇవాళ నీ సిద్ధాంతం. హాయ్ డాడీ, నీకు ఎవరో డివిడి గిఫ్ట్ ఇచ్చారు, అర్జెంట్ గా చూడమన్నారు. ఇప్పుడు సినిమాలు చూసే టైం వాడుద్దా? ఇది సినిమా కాదంట, నీ రాజకీయ భవిష్యత్ అంట. ఏంద్రిది ఇప్పుడా? ఏదో నా రాజకీయ భవిష్యత్ అన్నాడు. అసలు ఇందులో ఏముంది? నీలు అవతార ఈడోడ బీడు నాలాగే ఉన్నాడు. సిపి ఛానల్ సీక్రెట్ ఆపరేషన్, నీలకంఠం నీలి చిత్రం, మసాజ్ పేరిట రాసలీలలు, కన్న పిల్లలతో కామకేతు ఆడుకున్నారు కదయ్యా. మసాజ్ ముత్తులు నేను ఉంటే ఇంత చేశారా? అసలు ఏది నేను ఆడి చేశాను? హలో, ఎలా ఉంది నీలు అవతార్? అసలు కబురుడా, ఎవరు నువ్వు? సిపి ఛానల్ ఓనర్ చైతన్య ప్రసాద్. ఏందయ్యా సిపి, ఏందా డివిడి? నువ్వు చేయలేదని నాకు తెలుసు, కానీ పబ్లిక్ నంబరు మత్తులు నువ్వు చాలా చేసావు. ఇదే ట్రైలర్ మాత్రమే, ఫుల్ సినిమా ఉంది. రిలీజ్ అయినా పాతి కోట్లు ఇవ్వు. అసలే కొడుక్కి కట్టం కూడా తీసుకోట్లా. ఇస్తాలే సస్తానా? ఇక పెట్టు. అమ్మా నమస్కారం. నమస్కారం. మా చెల్లెలు. ఎంత కళగా లక్ష్మీదేవిలా ఉంది అమ్మాయి. అందుకే కదా మమ్మీ పడిపోయాను. డాడీ. నమస్తే బాబాయ్ గారు. సార్, మా చెల్లెలు సార్. నమస్కారం బాబాయ్ గారు. మా మరదల అదృష్టం, మినిస్టర్ గారింటి కోడలు అవుతుంది. మీలాగే మీ ఇల్లు కూడా భారీగా ఉంది బాబాయ్ గారు. హోమ్ థియేటర్ ఉందా? అవతార్ చూడాలి. ఉంది కానీ బాడైపోయింది. ఏ గర్భట్ల వైరస్, వైరస్. సార్, ఆయన మా చెల్లికి గురువు, దైవం, ఫిలాసఫర్, గైడ్. డాక్టర్ దొంగ శ్రీనివాసరావు. మా వాడు మీతో ఏదో మాట్లాడాలంటే తీసుకొచ్చాను. మీరు కొంచెం టైం ఇస్తే ఒంటరిగా మాట్లాడతాడు. ఏంది డాక్టర్ ఈ కుర్రాడి గొడవ? నువ్వు కోడలు వీడికి, వీడు కోడలకి సైగలేంది? ఏదో తేడాగా ఉందే. కమిషనర్ మర్డర్ 50 లక్షల రివార్డ్ ప్రకటించారు కదా, అది నాకు ఇచ్చే. చంపింది నువ్వా? చంపింది నేను. ఆ 50 లక్షలు సైకో సీన్కి ఇచ్చేసేయండి. క్యాష్ అయితే బెటర్ గా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా ఉన్నాడు, ఇతను ఎలా చంపాడయ్యా? రీజన్ చెప్పడు. మీ కుటుంబ గౌరవం కాపాడడానికి వాడిని వేసేసాను సార్. నా కుటుంబ గౌరవానికి దేనికి లింక్ ఏందయ్యా? ఏందిదా ఇది చూడండి, అన్ని లింక్లు అర్థం అవుతాయి. మా మరుగులని చెప్పడం కాదు బాబాయ్ గారు, మా మధుబల నిప్పు ఫైర్ కాల్ తందేడా. మా అత్తకు అసలు బాయ్ ఫ్రెండ్స్ చేయలేరు. కొన్నాళ్ళ క్రితం ఈ అమ్మాయిని ప్రేమించుకున్నావు రా అన్నాను. ప్రేమంటే ఇదే రా అంది. ఇంతలో మిస్ అన్నాసి పెళ్లి చేసుకున్నా రా అన్నాడు. మధ్యలో ఇద్దరు కలిసి కలిసి రా అన్నారు. కామన్ కదండి, మేమిద్దరం కలిసి తిరగని రిసార్ట్ లేదు, తెరవని రూమ్ లేదు. ఈ వీడియోతో ఆ త్యాగిగాడు మీ కాబోయే కోడల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీలాంటి పెద్దింటి సంబంధం మిస్ అవ్వకూడదని నా ప్రేమను త్యాగం చేశాను, వాడిని వేసేశాను. ఆగం ఆగం చేసి త్యాగం అంట. ఆ కమిషనర్ గడు పోయినా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన చైతన్య ప్రసాద్ ఇంకా బతికి ఉన్నాడు సార్, ఎక్కడో సింగపూర్ లో ఉన్నాడట. కరెక్ట్ టైంకి దొరికాడు. ఆ సిపి గారు నీడ్ చేతే ఏం చేసేయాలి బాబు? ఆడిని కూడా వేసాయి, పేడ వదిలిపోతే
ఏంటి సార్ హోమ్ మినిస్టర్ అండి మటన్ ప్లాన్ చేస్తారు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. నేను ట్యాగూర్ లో చిరంజీవి టైప్. ఇలా రూమ్ లో దూరి కెమెరాలు పెట్టేవాడని అస్సలు వదలకూడదు. వాడిని కూడా కరెక్ట్ సార్. ఒకటిని చంపిన ఇద్దరిని చంపిన శిక్ష ఒకటే, కానీ రివార్డులు రెండు. ఓ 1 కోటి రూపాయలు మా సీని గారికి ఇచ్చేసాను సార్. 50 లక్షలు కొత్తది కోటి, మొత్తం 1.5 కోటి నీకే ఇస్తాలే పో. వాడెల్లుండే ఒక ఛానల్ ఓపెనింగ్ కి హైదరాబాద్ వస్తున్నాడు. నేనే చీఫ్ గెస్ట్. మీరు చీఫ్ గెస్ట్ అయితే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది సార్. నా కుదిరి నేను చూసుకుంటా, రూట్ నేను చూపిస్తా, ఏటు నువ్వేసాయి. ఈ మర్డర్ అయ్యేదాకా మనం కోడ్ నేమ్స్ తో పిలుచుకోవాలి. నీ పేరు లక్ష్మి, నా పేరు తులసి. నా పేరు నాగవల్లి. కరెక్ట్. సిపి గాడి టైం అయిపోయింది. అయ్యా టైం అవుతుంది, తాంబూలాలు మార్చుకుందరు కానీ రండి. నాకు ఇప్పుడే ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. అవన్నీ తర్వాత అండి, ముందర తాంబూలాలు మార్చుకోండి. తాంబూలాలు క్యాన్సిల్. డాడీ ఏ బిలా లే. ఏంటండి, నువ్వెవరినో ప్రేమించావు కదా. మా అమ్మాయి అలాంటిది కాదండి. నువ్వెవరినో ప్రేమించావా లేదా? అవునండి. కానీ పర్లేదు. అయినా పర్లేదు రెడి, నాకు ఓకే. నేను స్త్రీల మనోభావాల్ని గౌరవిస్తాను. నీ చెల్లెలు ఎవరిని ప్రేమించిందో కనుక్కుని వాడికి ఇచ్చి పెళ్లి చేసే. వద్దు, నాకు ఈఎంఐ కావాలి. పెద్దనా, ఎప్పటిలాగానే మన సిండికేట్ మొత్తం వచ్చేసినావు. పాత పాటేగా 650 గడ లేపించావు. శంకర్ కాకా, శంకర్ కాకా, శంకర్ కాకా. ఇంట్లో ఉండోడైతే వస్తాడు, కాని లోయలో ఉండుంటుండి ఎట్లా వస్తాడు? ఏం ఆఫీసరు అర్థం కాలే. $200,00,000 1 రూపాయి మినిమం 10,000 రూపాయలు యాడ్ చేసి పాడాలి సార్. ఏమైనా రూల్స్? నువ్వు రూల్స్ చెబితే నేను రిజల్ట్ చెప్తా. ఫైనల్ గా ఎంతకు పోతాదో చెప్పమంటావా? పందెమా? కోట్లు 550 కోట్లు 600 కోట్లు 610 కోట్లు 650 కోట్లు. హలో, అట్నే $700,00,000. $750 కోట్లు 800 కోట్లు 800 కోట్లు 1వ సారి 800 కోట్లు 2వ సారి 810 కోట్లు 850 కోట్లు 850 కోట్లు 1వ సారి 850 కోట్లు 2వ సారి 900 కోట్లు 1,100 కోట్లు $1,100,000 1వ సారి 2వ సారి అన్నా ఇంకేం మాట్లాడతాం, 1,000 కోట్లు దాటిపోయాడ్రా. 3వ సారి ఫైనల్. కాంట్రాక్ట్ శంకర్ కాకగాడికి ట్రాన్స్ఫర్ అవుతుందన్నా. పెద్దన్నా నన్ను క్షమించు పెద్దన్నా. ఏందిరా, ఇన్నేళ్ళు నా వాయిస్ నీ గొంతులో పలికింది, ఇప్పుడు వాయిస్ మారింది. ఎంత ఇచ్చిండ్రా వాటా? వాటా ఇయ్యలే పెద్దన్నా, వార్నింగ్ ఇచ్చినాడు. వార్నింగ్ కే భయపడ్డావురా? ఏం చూపి బెదిరించాడురా? నీ బాణం పెద్దన్నా బాంబు పెట్టాడంట. బాంబ? ఎక్కడ? నీ డిక్కీ కింద. అన్నా
వాడు నీ డిక్కీ కింద పెట్టిన బాంబు చూడంగానే నా బాయినట్టు దడ 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 లాడిందన్నా. అన్నా మాయమైపోయిందన్నా, అడివైందబ్బా. అమ్మా ఇంక పర్వాలే అన్నా. ఏందన్నా ఇడికి వచ్చినది, నడిచి వచ్చినదా బాంబు? మనం చల్లగా తాటుకుందాంపా. మళ్ళీ మా జోలికి వచ్చావో, నీ గుండెల మీద ఉన్న బొమ్మ నిజంగా బాంబు అవుద్ది. నాకు శంభ అయితే పైకి వస్తావు కరెక్ట్గా చెప్పావు. దానికంటే పైకి పక్కనట్టేమే లేబా. పెద్దన్న డ్రైవింగ్ సూపర్. నాయనా మళ్ళీ లోకాకు నా డిక్కీ కిందకి వచ్చాదేమో. ఇప్పటికే 1,100 కోట్లకు వాడి అందరి డిక్కీల కింద షెరు అయిపోయి సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏం రా, హే ఫెటికో, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి అయ్యో లేదు, నా బండ్లో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా, ట్యాంక్ ఫుల్ చేచ్చా? అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే, అట్నే చేసాములే. గాని మన పేరేమో? పాప పాప రావు, ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే what a silly question bro, my girlfriend. girlfriend da hostel piece avra ayyammi bandi chusi padinda ninnu chusi padinda confuse questions adugadu bro. hello sir, I'm Basanti. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు? అస్సలు ఫారెస్ట్ ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్ట హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకులు బ్రో. అబ్బా ఎటకారము, అవి ఇందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా. నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీన్కి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బక్రా గారి కూతురు లేపు. బక్రా గారి కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా ఆడేవాడు. సార్ ఇది దారుణ సార్, కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఏడా ఏడవాడు, బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడు ఏడా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి, మీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలుసు సార్, యాక్సిడెంట్ అడుగు తగిలాడు. మళ్ళీ కొట్టాడు తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా. స్మార్ట్ కాప్, అందుకే తెలియ ఏజీలు ఎస్ అయిపోయారు. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఇన్నాళ్ళకి నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్ పోతాం, ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వద్ద జంగిల్లో ఏ పని చేస్తాండవురా? చెప్పారు కదా సార్ లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. అబ్బే చూప్, సరిగ్గా చెప్పు. ఏమిరా హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవులు దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? చెప్పాలరా, కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా అట్నే సార్, ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లో లో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్, చతిరచ్చిత ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 నాళ్ళు వచ్చేదాక వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతాడే. గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు, మీరు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండడానికి మేము ఒప్పుకోం, ఎందుకంటే మీరు కేవలం 5 ఓట్ల తేడాతోనే గెలిచారు, పైగా మీ మీద రిగ్గింగ్ కేసు కూడా ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో మీరు డెసిషన్ తీసుకోకూడదు, వేరే ఎవరినైనా ఎన్నుకుందాం. ఏందయ్యా ఇది, ఏదో సీఎం గారు కష్టాల్లో ఉన్నారు కదా అని తప్పక ఈ సీట్లో కూర్చున్నానయ్యా. నాకెవరో సీట్ లేక గులబుట్టా. అసలు నా ఐదోట్ల సంగతి నీకేం తెలుసు? రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ చేయాలని కేసు వేసిన ఆయన ఏమయ్యాడు తెలుసా? దొంగ నోట్ల కేసులో ఇరుక్కున్నాడు, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆడు కేసేస్తే నేను ఎడుగుచ్చకూడదా? ఓహో, ఏ గొప్పగా చెప్పావయ్యా. కూర్చో, అభిషేక్. ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా సేపటి నుండి మంత్రులందరూ చర్చలో ఉన్నారు. ఇంకా సేపట్లో కిడ్నాపర్ ఎందుకు 1,000 రూపాయలు అడిగాడనేది తెలుస్తుంది. సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కిడ్నాపర్ కి 1,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడమైనది. దానికి సహకరించిన సహచర మంత్రులందరికీ నా కృతజ్ఞతలు. కిడ్నాపర్ 1,000 రూపాయల కోసమే కిడ్నాప్ చేశారా? ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? మేం మాట్లాడుతున్న విషయాల ప్రకారం 1,000 రూపాయల దొంగ నోటు ఏటీఎంలో వస్తే దాన్ని బ్యాంకు వాళ్ళు తీసుకుని చించేస్తే కోపంతో ఆవేశంతో ఎవరో గుర్రాడు ఈ పని చేశాడని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు 1,000 రూపాయలు మనం ఇవ్వగానే ఆ గుర్రాడు సీఎం గారిని క్షేమంగా వదిలిపెడతాడు, తర్వాత బాధపడతాడు. ఏదో ఆవేశంలో దీన్ని పెద్ద ఇష్యూ చేద్దామని అనుకుని ఉంటాడు అంతే. అండ్ మన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎవ్వరూ సంయమనం కోల్పోకూడదని నేను వాళ్ళని అర్థిస్తున్నాను. ఏంటి బండి ఏమైనా లేటా? లేదు బావా, రైట్ టైంకే వస్తుందంట. అన్నయ్య, వెంకటరాయుడు బండి వచ్చింది, ఎవరికోసం వచ్చారో? పోనీ కనుక్కురా బావా. సుబ్బారాయుడు. నమస్కారం వెంకటరాయుడు గారు. నమస్కారం సుబ్బారాయుడు గారు. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదండి, మా వాడు అమెరికాలో MBA చదువుతున్నాడు కదా, అది పూర్తి చేసుకుని వస్తున్నాడు, ఆయన తీసుకెళ్దామని వచ్చా. అలాగా, అదే MBA మా అమ్మాయి ఢిల్లీలో పూర్తి చేసుకుని వస్తుందిలే. ఆయన ఇంతోటి MBAలు రావుల పాలెంలో కూడా పెట్టేశారుగా. ఏదో ప్రిస్టేజ్ కోసం, స్టేటస్ కోసం ఢిల్లీ దాకా పంపొచ్చు, కానీ మరీ అమెరికా దాకా ఎందుకయ్యా? అందుకే నువ్వు ఇంకా 500 ఎకరాల్లో ఉన్నావు, మేము ఇంకొక 200 ఎకరాలు ఎక్కువలో ఉన్నాం. ట్రైన్ వస్తుంది. ఏంటి మీ అబ్బాయి కూడా ఏసీలో వస్తున్నాడా? ఢిల్లీ నుంచి వచ్చే మీ అమ్మాయే ఏసీలో రాగలేంది, అమెరికా నుంచి ఏసీ విమానంలో వచ్చే మా వాడు ఏసీ క్లాసులో రాడా? హాయ్ డాడ్. హాయ్ డాడీ. హలో బాయ్. ఏంది ఇటు చిక్కుపోయావు? ఇదిగో సుబ్బారాయుడు, మా అమ్మాయి అమ్ములు. ఈయన ఎవరో తెలుసా? మన పక్కూరైన సుబ్బారాయుడు గారు. మనకంటే 200 ఎకరాలు తక్కువలే అమ్మా. హాయ్ అంకుల్. హాయ్ అంటే సెయ్యి ఉపుతా సెయ్యి అందించమనయ్యా. ఏంది మీ వాడు ఏసీలో రానట్టుంది, పోయి సెకండ్ క్లాస్ లో ఎత్తుకో, దొరుకుతాడు. బాయ్ అంకుల్. ఈ గాడిద కొడుకున్న పరువు తీస్తాడ్రా. అసలు నేను వచ్చుంటాడంటావా? వస్తే దిగుతాడుగా. తప్పకుండా, ట్రైన్ వెళ్ళిపోతుంది. నువ్వే ఏంట్రా మళ్ళీ వెళ్ళాడు? నువ్వు కోపంగా చూస్తుంటావు. ఒరే కట్టయ్య. ఇదేంట్రా కోటు దానికి కట్టాడు? నూతులో మోటార్ సైకిల్ తొక్కువాళ్ళకి అవతారం ఏంటి? అంటే జనరల్ కంపార్ట్మెంట్ లో రావటమేంట్రా? మరేం చేయను, ఢిల్లీలో నువ్వు పంపినాడు హైదరాబాద్ టికెట్ తీమంటే అహ్మదాబాద్కి తీశాడు. అది ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఏసీ దొరకపోతే జనరల్ కంపార్ట్మెంట్ లో వచ్చా. ఏంటన్నా దిక్కన కొడతావు? నా పరువు తీసుకుని ఇంటి దగ్గర అందిస్తావా? నువ్వు రారా. మామూలు చదువు కదా, MBA చదివిందే. ఏమడా వెంకటరాయుడు గారు, మా అబ్బాయి అండి, అమెరికా MBA, పేరు కృష్ణమోహన్. ఈయన మన పక్కూరు వెంకటరాయుడు గారు. ఏమండి వెంకటరాయుడు గారు, బాగున్నారా? అవును, ఈ ఏడాది మన పొలాల్లో 30-30 వేసారా, మచ్చులు వేసారా, లేకపోతే వరి కుదరదని చెరికేసారా? సుబ్బారాయుడు గారు, నిజంగానే మీ అబ్బాయి అమెరికాలో MBA చేసి వచ్చాడా, లేకపోతే బాపట్లలో అగ్రికల్చరల్ BSc చేసి వచ్చాడా? ఆహా, పలకరింపు చూసి డౌట్ వచ్చిందిలే. పద బావా, మళ్ళీ కొడతావు. హాయ్ అంకుల్ అని ఇంగ్లీష్ ఏడవచ్చుగా? నేను మాట్లాడతా, కానీ మన స్టాండర్డ్ గా ఆయన తోగలగాలి కదా. అబ్బో ఏడ్చాలి పదా పదా.